అలా జానకి తన గోడల శాంతిని బాగా కష్టపడుతూ ఉండేది. కానీ శాంతి అవేం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉండేది. తనకి దేవుడు వరంలా ప్రసాదించిన కోటి సహాయంతో శాంతి చాలా సంతోషంగా ఉండేది. అలా 2 సంవత్సరాల తరువాత పాపని, కోటి మరియు శాంతి ఆడిపిస్తూ ఉన్నారు. ఇంతలో బ్యాగ్ తీసుకొని రమేష్ ఇంట్లోకి వచ్చాడు. అది చూసిన శాంతి చాలా ఎక్సైట్ అయ్యి, అరే ఏంటి ఇంత సడన్ గా వచ్చేసారు, వస్తున్నాని ఒక్క మాట కూడా చెప్పలేదు. నా కూతుర్ని చూడాలనిపించింది, అందుకే సడన్ సర్ప్రైజ్ ఇద్దామని ఇలా వచ్చేసాను అంటూ తన పాపనెత్తుకుని అటు ఇటు తిప్పాడు. అలా నెల రోజులు తన కుటుంబంతో సంతోషంగా గడిపి మళ్ళీ ఢిల్లీకి వెళ్లిపోయాడు. అలా కొద్ది రోజుల తర్వాత ఒకరోజు శాంతి తన అత్త జానకి కూర్చొని అన్నం తింటూ ఉన్నారు. ఉన్నట్టుండి శాంతికి వాంతులు మొదలయ్యాయి. అది చూసిన జానకి ఏమీ పట్టించుకోకుండా అలాగే కూర్చొని తింటూ ఉంది. వెంటనే కోటి శాంతి దగ్గరికి వెళ్లి, అక్క ఏమైంది నీకు అంటూ కంగారు పడింది. అప్పుడు శాంతి సిగ్గుపడుతూ, ఏం లేదు లక్ష్మి, నేను మళ్ళీ తల్లిని కాబోతున్నాను. ఎంత మంచి శుభవార్త, నేను ఆడుకోవడానికి ఇంకొకరు రాబోతున్నారు, వెంటనే ఈ విషయం అయ్యగారికి చెప్పాలి. ముందు ఈ విషయం మా అత్తగారికి చెప్పి తర్వాత రమేష్ కి ఫోన్ చేద్దాం అనుకుని జానకి దగ్గరికి వెళ్లి, అత్తయ్య నేను మళ్ళీ తల్లిని కాబోతున్నాను అంటూ చెప్పింది. అది విన్న జానకి ఏమీ పట్టనట్టు విసుగ్గా చిరాకు ముఖం పెట్టి, సరే మంచిది అని చెప్పింది. ఇక శాంతి, కోతి అక్కడి నుండి గదిలోకి వెళ్లిపోయారు. అప్పుడు జానకి తన మనస్సులో, ఈ మూదనస్తపు ముఖండి మళ్ళీ గర్భవతయింది, ఈసారైనా మగపిల్లాడు పుడితే సరి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అనుకుంది. శాంతి లోపలికి వెళ్లి రమేష్ కి ఫోన్ చేసింది. హా శాంతి, నేనే నీకు కాల్ చేయాలనుకున్నాను, వచ్చే నెల నుండి నాకు శాలరీ 10,000 పెరిగింది. అవునా, చాలా మంచి విషయం చెప్పారు, నేను కూడా మీకు ఒక శుభవార్త చెప్పాలని ఫోన్ చేశాను. అవును, ఏంటా శుభవార్త? మీరు మరోసారి నాన్న కాబోతున్నారు అంటూ సంబరపడుతూ చెప్పింది. అది విన్న రమేష్ కూడా చాలా సంతోషపడి, అబ్బా ఇవాళ 2 శుభవార్తలు విన్నాను, ఎంతో సంతోషంగా ఉంది నాకు. కుదిరితే ఒకసారి వచ్చి వెళ్ళండి. వీలు చూసుకుని ఇంటికొస్తానులే. సరే మరి నువ్వు జాగ్రత్తగా ఉండు, పాపని కూడా జాగ్రత్తగా చూసుకో. అన్నట్టుకసారి ఫోన్ మా అమ్మకి ఇవ్వు అనిగాని ఫోన్ తీసుకెళ్లి జానకి ఇచ్చి అక్కడి నుండి వెళ్లిపోయింది శాంతి. ఆ రమేష్, ఎలా ఉన్నావురా? ఆ అమ్మా, నేను బాగున్నాను. శాంతి మళ్ళీ గర్భవతి తెలుసా? ఆ చెప్పింది ఇప్పుడే. శాంతికి ఈ టైంలో రెస్ట్ చాలా అవసరం. ఈ కొద్ది రోజులు తనని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. వీలు చూసుకొని ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి రండి. సరే వెళ్ళొస్తానులే, గాని ఈసారైనా మగపిల్లాడు పుడతాడంటావా? ఎవరో ఒకరు పుడతారులే, ఎవరైతే ఏంటి, ఎవరు పుట్టినా పోషించుకునే శక్తి నాకుంది. నువ్వు అనవసరంగా లేనిపోని ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు, సరేనా అంటూ కాల్ కట్ చేశాడు. అలా కొద్ది రోజులు గడిచాయి. ఇప్పుడు శాంతికి 6వ నెల. ఒకరోజు జానకి ఏదో ఆలోచిస్తూ, ఇప్పుడు దీనికి 6 నెలలు వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్లి దీని కడుపులో ఆడపిల్లను మగబిడ్డను తెలుసుకోవాలి అనుకుని శాంతి దగ్గరికి వెళ్ళి, శాంతి నీకు 6 నెలొచ్చింది కదా, ఒకసారి చెక్అప్కి వెళ్ళొద్దాం పద అంటూ చెప్పింది. పాపని కోటి కప్పగిచ్చి ఇద్దరు హాస్పిటల్కి వెళ్లారు. అక్కడ డాక్టర్ చెకప్ చేసి, లోపల బిడ్డ హెల్దీగా ఉంది, ఏం కంగారు లేదు అంటూ చెప్పింది. అప్పుడు జానకి, శాంతి నువ్వు అలా బయటుండు, నేను డాక్టర్ గారితో మాట్లాడొస్తాను అంటూ శాంతిని బయటికి పంపించి జానకి డాక్టర్ ముందు కొంచెం డబ్బులు పెట్టి, డాక్టర్ గారు నాకు ఒక చిన్న సహాయం చేయండి. చెప్పండి. ఏంటో? మా శాంతి కడుపులో పెరుగుతుంది, ఆడబిడ్డన మగబిడ్డన చెప్తారా అంటూ డబ్బు చూపించింది. అప్పుడు డాక్టర్ డబ్బులకి ఆశపడి, తన కడుపులో ఉంది ఆడపిల్ల అంటూ చెప్పింది. ఆ మాట వినగానే జానకి నీరసించిపోయింది. కానీ ఈ విషయం నేను చెప్పినట్టు ఎవరికి తెలియనివ్వకండి. నేనెవరికీ చెప్పను, కాకపోతే నాకు ఇంకో సాయం చేయండి. దానికి ముందే ఒక ఆడపిల్ల పుట్టింది, అందుకే దాని కడుపులో ఉన్న బిడ్డను చంపేయండి, నేనెంత కావాలంటే అంత డబ్బిస్తాను.
అమ్మో, అంత పని మాత్రం నేను చేయలేను. ఈ విషయంలో నన్ను వదిలేయండి. ఇక చేసేదేం లేక ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు. జానకి మళ్ళీ ఇంట్లో ఆడపిల్ల పుడుతుందనే టెన్షన్ మొదలైంది. ఏదో ఒకటి చేసి దీని కడుపులో పెరుగుతున్న ఆడబిడ్డను చంపేయాలి, అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అనుకుంటూ ఉండగా ఆ మాటలన్నీ బయట నుండి కోతికి వినిపించాయి. అంతే, కోతి చాలా భయపడి, అమ్మో ఈ జానకి ఎంత అన్యాయం చేయబోతోంది, ఈ విషయం శాంతి అక్కకి తెలిస్తే ఇంకేమైనా ఉందా, నా ప్రాణాలు పోయినా సరే నేను శాంతిని కాపాడాలి, ఈ రోజు నుండి జానకి మీద ఒక కన్నీసి ఉంచాలి అంటూ అనుకుంది. ఒకరోజు జానకి శాంతి కోసం పాలు కలుపుతూ అందులో కడుపులో ఉన్న బిడ్డ చావడానికి ఏవో టాబ్లెట్స్ వేసి కలుపుతూ ఉంది. జానకిని ఒక కంట కనిపెడుతున్న కోతి అది గమనించింది. అమ్మో ఈ రాక్షసి ఏదో చెయ్యబోతోంది, ఈ పాలు శాంతి తాగకుండా చెయ్యాలి అని అనుకుంది. ఇక జానకి ఆ పాలు తీసుకెళ్లి శాంతి బెడ్ పక్కన పెట్టి, అమ్మా శాంతి ఇక్కడ పాలు పెట్టాను, మరచిపోకుండా తాగు, ఇందులో కుంకుమ పువ్వు కూడా వేశాను. సరే అత్తయ్యా అనగానే జానకి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంతలో శాంతి పాలు తాగడానికి గ్లాస్ తీసుకోగానే వెంటనే కోతి వచ్చి ఆ గ్లాస్ ని తగిలి కింద పడేలా చేసింది. అయ్యో పాలన్నీ కింద పడిపోయాయి, నన్ను క్షమించక్క. ఏం కాదులే లక్ష్మి, నేనేం అనుకోలేదులే అంటూ బయటికి గ్లాస్ తీసుకుని వెళ్ళింది శాంతి. అది చూసిన జానకి, పాలు తాగావా శాంతి? ఆ తాగేసా ముత్తయ్యా అంటూ గ్లాస్ ఇక్కడ పెట్టి లోపలికి వెళ్ళింది. అరే ఏంటిది, పాలు తాగినా గాని మామూలుగానే ఉంది, ఎటువంటి కడుపు నొప్పి లేకుండా అటూ ఇటూ తిరుగుతుంది, ఆ టాబ్లెట్స్ ఏదో పనిచేయనట్టుంది, ఈసారి ఇంకా వేరే ఏదైనా ఆలోచించాలి. అలా 2 రోజుల తరువాత ఉదయాన్నే శాంతి గది ముందు జానకి ఆయిల్ పోసి ఉంచింది. ఇది బయటికొచ్చి అడుగు పెట్టి కింద పడితే ఖచ్చితంగా దాని కడుపు పోతుంది అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. జానకిని ఒక కంట కనిపెడుతున్న కోతి అది గమనించి వెంటనే ఆయిల్ని లేకుండా శుభ్రం చేసింది. కొద్దిసేపటికి శాంతి బయటకొచ్చింది. అది చూసిన జానకి, ఏంటిది కాలు జరిగి కింద పడలేదు అనుకుని వెళ్ళి చూసింది. అక్కడ ఎటువంటి ఆయిల్ లేదు, ఎలా మాయమైందో అర్థం కాక అక్కడి నుండి వెళ్ళిపోయింది. అలా కోతి శాంతిని కాపాడుకుంటూ వచ్చింది. శివరాజ్ అనే ఒక వ్యక్తి కొత్త బంగ్లాను కొన్నాడు. దాన్ని చూసుకుని అతను ఎంతో మురిసిపోతూ, ఇన్ని సంవత్సరాలు నా కోరిక ఇప్పటికి తీరింది, ఇంకా హాయిగా ఉండొచ్చు అనుకుని బంగ్లా లోపల అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇంతలో అతనికి ఒక పెద్ద గాజు సీసా కనబడుతుంది. దాన్ని చూసి, అరే ఏంటిది, పనివాడిని అంతా శుభ్రం చేయమని చెప్పాను కదా, ఇంక దీన్ని ఇక్కడే ఉంచాడేంటి, అయినా ఇంత పెద్ద సీసాలో ఏముంది అని దాని మూత తెరిచాడు. ఆ సీసా లోపల నుండి ఒక్కసారిగా ఒక నాగిని బయటకొచ్చింది. దాన్ని చూసి, అమ్మో పాము, దేవుడా నన్ను కాపాడు, శుభమా అంటూ గృహప్రవేశం చేద్దామనుకుంటే నాకు దినం చేసేలాగా ఉంది, నన్నుపే కాపాడాలి అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. అప్పుడు ఆ నాగిని, అయ్యో మీరు భయపడకండి, కంగారు పడకండి, నేను మిమ్మల్ని ఏం చేయను, మీరు నాకు సహాయం చేశారు, సాయం చేసిన వాళ్ళకి ఎప్పుడూ కీడు తలపెట్టను. ఆ మాటలు విన్న అతను చాలా ఆశ్చర్యంతో, నేను మీకు సహాయం చేయడం ఏంటి, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, కొంచెం అర్థమయ్యేలా చెప్తారా. చెప్తాను, నేను ఎన్నో సంవత్సరాలుగా ఈ సీసాలో బందీగా ఉన్నాను, ఇప్పుడు మీరు నాకు విముక్తి కలిగించారు, మీకు తెలిసి చేసినా తెలియక చేసినా నాకు సహాయం చేశారు. ఓహో అలాగా, సరే గాని మిమ్మల్ని సీసాలో ఎవరు బంధించారు, అసలు ఎందుకు బంధించారు? ఎందుకంటే నేను ఒక నాగిని, నా తలపై ఉన్న నాగమణి చాలా విలువైనది, దాన్ని దొంగిలించడం కోసమే ఇదంతా చేశారు. ఆ రోజు జోరుగా వర్షం కురుస్తోంది, అడవిలో నేను గాయపడి ఎటు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నాను. అప్పుడు ఒక వ్యక్తి నన్ను చూసి నాకు సాయం చేస్తున్నట్టు నటించి నన్ను ఒక పాముల మాంత్రికుడి దగ్గరికి తీసుకువెళ్ళాడు. అక్కడ నేను అతనితో, ద్రోహి, సహాయం చేస్తానని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకువస్తావా, నువ్విలా చేసినందుకు బదులుగా నీ జీవితకాలమంతా పాముగా మరి జీవించు, ఇదే నా శాపం. ఆ మాటలు విన్న మాంత్రికుడు, పిచ్చి నాగిని, నా గుహలో నీ శాపాలు మంత్రాలు ఏవి పనిచేయవు, ఎక్కువగా ఆశపడకు, నువ్వు అనుకున్నది ఏదీ జరగదు
చూడు, ఆమె దగ్గర ఉన్న నాగమణి తొందరగా తీసుకుని ఆమెను చంపి, లేదంటే ఎప్పటికైనా మనకు ఈమె వల్ల ప్రమాదం జరుగుతుంది. ఊరి పిచ్చివాడా, నాగినికి చావు లేదు. ఒకవేళ ఇప్పుడు మరణించినా వెంటనే జన్మించగల శక్తి వాళ్లకు ఉంటుంది. అందుకతను, అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఆమె దగ్గర ఉన్న వజ్రం తీసుకుని ఆమెని సీసాలో బందీగా చేస్తాను అని వజ్రాన్ని తీసుకుని నన్ను సీసాలో బంధించారు. ఆ తర్వాత ఏం జరిగింది? మీరు అసలు బంగ్లాలోకి ఎలా వచ్చారు? ఆ మంత్రగాడు, ఆ వ్యక్తి ఇద్దరు కలిసి ఆ వజ్రాన్ని అమ్మి డబ్బు సంపాదించి బాగా స్థిరపడ్డారు. ఆ తరువాత ఆ మంత్రగాడు ఆ వ్యక్తిని కూడా మోసం చేయాలనుకున్నాడు. ఒకరోజు మంత్రగాడు గుహలో ఉండగా ఆ వ్యక్తి అక్కడికి వచ్చాడు. అప్పుడు ఆ మంత్రగాడు అతనితో, చూడు, మనం ఇప్పుడు ధనవంతులమయ్యాం, మనం ఎక్కడైనా హాయిగా జీవించగలం, కానీ ఈ సీసాలో బందీగా ఉన్న నాగిని కనుక బయటకు వస్తే ఖచ్చితంగా మన ప్రాణాలు తీస్తుంది. అందుకే నేను చెప్పినట్టు చే, ఇది బయటకు రాకుండా ఉండాలంటే మీ బంగ్లాలో ఒక రూమ్ లో దీన్ని బంధించు. అప్పుడతను, కానీ ఎందుకు? దీన్ని మనం ఈ గుహలోనే ఉంచొచ్చు కదా. మీరు తర్వాత ఏదైనా ఊరు వెళ్ళిపోతానని చెప్తున్నారుగా. మంత్రగాడు అప్పుడు కోపంగా, ఏరా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు, నీకు నాకంటే ఎక్కువ తెలుసా? నేను చెప్పినట్టు గనక చెయ్యకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. ఆ మాటలకతను భయపడిపోయి సరే అని సీసాలో ఉన్న నన్ను తన ఇంట్లో ఒక గదిలో బంధించాడు. అసలు ఆ మంత్రగాడు ఎందుకు అలా చేశాడు? ఎందుకంటే వాడికి తెలుసు నేను ఆ గుహలో ఉన్నంత వరకు మాత్రమే నా మంత్రాలు శక్తులు పనిచేయవని. ఇప్పుడు నన్ను గనక ఈ ఇంట్లో బందీగా ఉంచితే నా శాపం వల్ల ఆ ఇంట్లో వాళ్లందరూ చనిపోతారని, వాళ్లందరూ చనిపోతే ఆస్తి మొత్తాన్ని ఆ మంత్రగాడు అనుభవించవచ్చని. కానీ అది తెలియని ఆ వ్యక్తి నన్ను ఇంట్లో పెట్టుకున్నాడు. అలా కొన్ని రోజులకే అతడు నా శాపం వల్ల మరణించాడు. ఆ తరువాత ఈ ఇంటిని వేరే వాళ్లకు అమ్మేశాడు. నేను ఈ ఇంట్లో ఉండటం వల్ల నా శాపంతో అతను కూడా చనిపోయాడు. ఆ మాటలు విన్న శివరాజ్, ఈ ఇంట్లో చనిపోయిన వ్యక్తి నాకు ఇంటిని అమ్మేశాడు, అనుకోకుండా అతను ఎందుకు చనిపోయాడో నాకు అర్థం కాలేదు, ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమైంది, అయితే ఇప్పుడు నేను కూడా చనిపోతానా? లేదు లేదు, మీరు చనిపోరు, ఎందుకంటే మీరు నన్ను బందీ నుండి విడిపించారు, ఆ శాపం మీకు వర్తించదు. అమ్మయ్యా, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది, నేను బతికే ఉంటాను కదా, అది చాలు. సరే, నేను వెళ్తాను, ముందు ఆ మంత్రగాడు నా వజ్రాన్ని ఎవరికిచ్చాడో తెలుసుకోవాలి, అది తెలుసుకుని తక్షణమే వాడి ప్రాణాలు తీస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి సమయం ఆ మంత్రగాడు తన బంగ్లాలో నిద్రిస్తుండగా నాగిని అక్కడికి వెళ్ళి అతనితో, ఏరా నిద్రలే, నాగిని నీ దగ్గరకు వచ్చింది. ఆ మాటలు విన్న అతను నిద్రలేచి, నువ్వెలా ఇక్కడికొచ్చావు? నిన్నెవరూ బందీ నుండి విడిపించారు. నేనెలా బయటకొచ్చాను అదంతా అనవసరం. ముందు నాగమణి ఎక్కడ ఉందో చెప్పు, లేకపోతే నీ ప్రాణాలు పోతాయి. చెప్తాను చెప్తాను, నన్నేం చెయ్యొద్దు. నేను వజ్రాల వ్యాపారి శివరాజ్ అనే వ్యక్తికి దాన్ని ఇచ్చాను, అతని దగ్గరే నీ వజ్రం ఉంది. శివరాజా? శివరాజ్ ఎవరు అంటే పూర్తి వివరాలు చెప్పాడు. ఆ మాటలు విన్న తరువాత నాగిని అతన్ని అమాంతం మింగేసింది. శివరాజ్, నువ్వు నన్ను ఎంత మోసం చేయాలనుకున్నావు? నా గురించి పూర్తిగా తెలిసి కూడా వజ్రం నీ దగ్గరే ఉందనే నిజాన్ని నువ్వు నాకు చెప్పలేదు. ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నాను అంటూ ఆ బంగ్లాలోకి వెళ్తుంది నాగిని. కాని అక్కడ శివరాజ్ ఉండడు. అతను పూర్తి నిజం తెలుసుకున్న తరువాత వజ్రాన్ని తీసుకుని అక్కడి నుండి వేరే ఊరికి ప్రయాణమయ్యాడు. అతను దారిలో వెళుతూ ఉండగా ఒక్కసారిగా అతని ముందుకు నాగిని ప్రత్యక్షమై, తేరా, నా గురించి పూర్తి నిజం తెలిసి కూడా నాగమణి నీ దగ్గరే ఉందన్న నిజాన్ని ఎందుకు దాచావు? నన్ను క్షమించు, వజ్రం నా దగ్గరే ఉంది, అంటే నువ్వు నన్ను కూడా చంపేస్తావేమోనన్న భయంతో చెప్పలేదు. మొట్టమొదటిసారిగా ఆ ఇద్దరు వ్యక్తుల దగ్గర వజ్రాన్ని తీసుకున్నది నేనే. ఆ వజ్రం మహిమలతో ఎన్నో లాభాలు పొందాను, అలాగే ఎంతో ధనవంతుడినయ్యాను. ఇలా చేసినందుకు నన్ను క్షమించు. నువ్వు నాకు సాయం చేసినందుకు నిన్ను విడిచిపెట్టాను, కానీ నా గురించి నువ్వు పూర్తి నిజాన్ని తెలుసుకున్నావు, అప్పుడే ఆ వజ్రం నీ దగ్గర ఉన్న సంగతి నాకు చెప్పాల్సిందే. నిజం చెప్పు, నువ్వు భయపడి నిజం చెప్పలేదా లేక స్వార్థ బుద్ధితో చెప్పలేదా? నిజం చెప్పాలంటే నా స్వార్థ బుద్ధితోనే అలా చేశాను, నన్ను క్షమించు, నేను నిజం ఒప్పుకుంటున్నాను. అందుకు నాగిని పెద్దగా నవ్వుతూ, నువ్వు నిజాన్ని ఒప్పుకున్నందుకు నేను నిన్ను చంపటం లేదు, కానీ దానికి శిక్షగా నువ్వు పూర్తిగా పామరూపంలోకి మారిపోతావు,
అని శపించి అతని దగ్గర ఉన్న వజ్రాన్ని తీసుకుని మాయమైపోతుంది. ఆ నాగకన్య ఎన్నో కష్టాలు పడి తన వజ్రాన్ని సొంతం చేసుకుని హాయిగా జీవిస్తుంది. ఈ కథలోని నీతి ఏంటంటే, స్వార్థ బుద్ధి ఉంటే ఎప్పటికైనా శిక్ష తప్పదు.